కోవిడ్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునే లోపే దాని వేరియంట్స్ తో పాటు ఇతర వ్యాధులు భయంకరమైన పరిస్థితుల్ని నెలకొల్పుతున్నాయి. మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ కి మించిన మరో ప్రాణాంతక మహమ్మారి మానవులకు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే బర్డ్ ఫ్లూ. ఇది అధిక మరణాల రేటుకి దారితీయొచ్చని, కోవిడ్ మహమ్మారి కన్నా 100 రెట్లు అద్వానంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్ లో బర్డ్ ఫ్లూకు చెందిన H5N1 వేరియంట్ తొలుత ఆవులకు, ఆ తర్వాత ఓ కార్మికుడికి వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కేసును April 1వ తేదీన US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ధృవీకరించింది. ఈ వ్యాధి లక్షణాల్లో కళ్ళు ఎర్రగా మారడం ఒకటి. ఆ కార్మికుడికి కూడా వ్యాధి సోకిన వెంటనే కళ్ళు ఎర్రగా మారడంతో అతన్ని ఐసోలేషన్ కి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, వైరస్ సోకిన వెంటనే గుర్తించడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. రోగిని ఒంటరిగా ఉంచాం, యాంటీవైరల్ డ్రగ్ తో చికిత్స అందిస్తున్నామని CDS తెలియజేసింది. ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ బారిన పడటం ఇది మొదటిసారి కాదు. 2022లోని అమెరికాలోని కొలరాడోలో తొలి కేసు నమోదైంది. అంతేకాకుండా ఈ వైరస్ కొన్ని దశాబ్దాలుగా మహమ్మారి జాబితాలో అగ్రస్థానంలో ఉందని పిట్స్బర్గ్ లోని బర్డ్ ఫ్లూ పరిశోధకుడు డాక్టర్ సురేష్ కూచిపూడి అన్నారు. ఇదిలా ఉండగా ఈ బర్డ్ ఫ్లూ కేసులో ఇతర దేశాల్లో నమోదైన సంఘటనలు కూడా ఉన్నాయి. 2023 జనవరి 1వ తేదీ నుంచి 2024 ఫిబ్రవరి 26వ తేదీ వరకు మొత్తం 23 దేశాల్లో 887 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వారిలో 462 మంది మృత్యువాత పడినట్టు తేలింది. అంటే 52% మంది చనిపోయారు. దీన్ని బట్టి ఈ వైరస్ ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు.